Hope's organization, Folk Art Foundation, Indian Trust, special coaching to 8th, 9th and 10th class, digital virtual learning. Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Dhanasekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi. This is yours Rajkumar. Welcome to Ropes Organization. My dear students, ippudu 8th class biology lo manamu medicinal use of microorganisms gurinchi manam discuss cheyabothunnamandi. Okay na? Chudandi, this is the medicinal use of microorganisms. Idaku mundu class lo manamu fermentation gurinchi cheppam kadandi. Ee fermentation ane process ni kanipettindi vachesi manaki 1857 lo లూయిస్ ప్యాచర్ అండి, అది గుర్తుపెట్టుకోండి, అది నోట్స్ రాసుకోండి. ఓకేనా? లూయిస్ ప్యాచర్, ఓకేనా? ఇప్పుడు నార్మల్గా మనము మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఈ మెడిసిన్స్ అనేటువంటివి ఏ విధంగా తయారవుతాయి, ద మెడిసిన్స్ యూజ్ ఆఫ్ the medicines use of microorganisms. Microorganisms valla manaki medicinal use enti ante total ga manam gaani ikkada poorthiga gamaninchinatlayite, my dear students, ee medicines ni normal ga manam ela teeskuntuntamu. Okay, how we are taking the medicines? Usually by tablets, okay, and syrups. By tablets, tablets dwaranu mariyu syrup dwaranu. తర్వాత జస్ట్ వీఆర్ టేకింగ్ బై ఇంజెక్షన్స్, ఇంజెక్స్ ద్వారాను తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? వీటిని పిల్స్ అని కూడా అంటాం అండి, ట్యాబ్లెట్స్ తెలుసు కదా, పిల్స్ అని కూడా అంటూ ఉంటాం. ఓకేనా? అండ్ హియర్ అవర్ బాడీ, ఇఫ్ యు సీ అవర్ బాడీ హ్యాస్ ఇమ్యూనిటీ పవర్, మన బాడీలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. Actually, when the microorganisms are entered into your body, when these microorganisms enter into your body, and what are the disease causing microorganisms are there, and after we have taken the medicines, they kill the microorganisms and produced antibodies. Okay? అంటే సూక్ష్మజీవులు అనేటువంటివి మన శరీరంలో ప్రవేశించిన తరువాత మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుందండి. అంటే అప్పుడు కానీ మనము ట్యాబ్లెట్స్ని కానీ లేదా ఇంజెక్షన్ కానీ లేదా సిరప్ను కానీ తీసుకున్నట్టయితే మనము తీసుకునేటువంటి మెడిసిన్స్ వల్ల మన బాడీలో ఏం ప్రొడ్యూస్ అవుతాయండి? యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ద యాంటీబాడీస్ ఆర్ ఫైట్ అగెయిన్స్ట్ ది బ్యాక్టీరియా. అంటే నార్మల్గా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ పైన మామూలుగా ఇవి దాడి చేసి మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి డిసీజ్ అనేది ఏమవుతుందండి? రిమూవ్ అవుతుంది. డిసీజ్ అనేది ఏమవుతుందండి? రిమూవ్ అవుతుంది. ఓకేనా? అండ్ ద యాంటీబాడీస్ విచ్ కిల్స్ ద కాజింగ్ డిసీజెస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ యువర్ బాడీ, దట్ ఈజ్ కాల్డ్ యాంటీబాడీస్. ఓకేనా? ఏంటంటే యాంటీబాడీస్ అంటే ఏవైతే మనకు వ్యాధిని కలుగజేస్తాయో అటువంటి సూక్ష్మజీవులను చంపేటువంటి వాటిని ఏమంటారంటే మనకి యాంటీబాడీస్ అంటామండి. ఏమంటాము? యాంటీబాడీస్ అనేసి అంటూ ఉంటాము. ఇలాగే మనకి ఈ యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే టోటల్గా మనకి యాంటీబాడీస్ అనేటువంటివి ఏం చేస్తాయంటే ద ఇమ్యూనిటీ పవర్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా పెంచి మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చూసుకుంటాయండి. ఓకేనా? మన బాడీలోకి ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినా యాంటీబాడీస్ అనేటువంటివి ఉండడం వల్ల మనకి వాటిని చంపేసి మనకి మన బాడీని ఆరోగ్యవంతంగా చూసుకుంటూ ఉంటాయి. ఓకేనా? ఏవి? మెడిసిన్స్ అనేటువంటివి. ఓకేనా? ఈ మెడిసిన్స్ అనేటువంటివి మనకు ఎలా ఉంటాయి అంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్,
ఓకే టెట్రాసైక్లిన్ ఆంఫిసిలిన్ ఇలాంటివన్నీ స్టెప్టోమైసిన్ ఎరిథ్రోమైసిన్ టెట్రాసైక్లిన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మెడిసిన్స్ అండి ద యాంటీబయోటిక్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ దిస్ మెడిసిన్ దిస్ మెడిసిన్స్ యాక్చువల్లీ విచ్ కిల్స్ అండ్ వాట్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ కాజింగ్ డిసీజెస్ టు ది హ్యూమన్ బాడీ ఏవైతే మనకి వ్యాధిని కలుగు చేస్తాయో మన శరీరానికి వాటిని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయగల శక్తి ఈ మెడిసిన్స్కి ఉంటుందండి ఓకేనా అలాగే ఒకసారి నార్మల్గా ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశాడు అంటే ఈయన ఆర్మీలో నార్మల్గా ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు ఓకే ఆర్మీలో ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేస్తుంటాడు అంటే మనకి ఆర్మీలో ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు ఇక్కడ వరల్డ్ వార్లో మనకి ఏం జరిగిందంటే ఈ ఆర్మీ సోల్జర్స్కి అంతే కూడా ఓకే ఈ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు కదండి ఈ ఆర్మీ సోల్జర్స్కి అంతా దెబ్బలు తగిలాయి ఓకే అండ్ దే గాట్ వూండ్స్ ఓకే దే గాట్ ఇంజూర్డ్ వెల్ చాలా బాగా ఇంజూర్ అయింది వాళ్ళకి అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం గమనించాడంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ డిసీజెస్ అంటే ఆ గాయాలు అనేటువంటివి నార్మల్గా బ్యాక్టీరియా వల్ల జరిగింది అని కనుగొన్నాడు అండ్ ఈ ఫౌండ్ ద డిసీజెస్ కాజ్డ్ బై ది బ్యాక్టీరియా అక్కడ ఆ బ్యాక్టీరియాస్ వల్ల జరిగింది ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఇక్కడ గాయాలైంది అనేసి కనుక్కోవడం జరిగింది అక్కడ వాటిని క్యూర్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఇక్కడ ఏంటి అంటే ఏదో ఒక మైక్రో ఆర్గానిజము ఆ బ్యాక్టీరియాస్ అన్నింటినీ చంపడాన్ని గమనించాడు అండ్ వన్ మైక్రో ఆర్గానిజం ఈజ్ హియర్ టు కిల్ ది బ్యాక్టీరియాస్ ఓకే అప్పుడు ఏం చేశాడంటే దే హ్యావ్ టేకెన్ వన్ పెట్రి డిష్ ఓకే ఆయన ఒక పెట్రి డిష్ తీసుకున్నాడండి బ్యాక్టీరియాస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేశాడు దే హ్యావ్ బీన్ కలెక్టెడ్ ద బ్యాక్టీరియల్ సెల్స్ దే హ్యావ్ బీన్ కలెక్టెడ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఈ బ్యాక్టీరియాస్ అన్నింటినీ కలెక్ట్ చేశాడు ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కలెక్ట్ చేసి అబ్జర్వ్ చేస్తే అండ్ యాక్చువల్లీ దే కెప్ట్ లైక్ దిస్ కంటిన్యూస్లీ 2 or 3 days ఒక 2-3 days అబ్జర్వ్ చేశాడండి ఈ బ్యాక్టీరియాస్ ఒక్కొక్కటి చనిపోవడం గమనించాడు ఓకే అండ్ హీ అబ్జర్వ్ ద బ్యాక్టీరియాస్ ఆర్ డైడ్ హియర్ బికాస్ వన్ ఆర్గానిజం అండ్ దే కిల్డ్ ద బ్యాక్టీరియాస్ అంటే ఈ పెట్టి డిష్లో బ్యాక్టీరియాస్ అన్నింటిని చంపుతూ ఏదో ఒక ఆర్గానిజం ఉంది అది ఏది అని కనుగొన్నాడండి అది ఏదో కాదు మనకు అది ఫంగై అని గుర్తుపట్టాడు ఈ ఫంగై అనేటువంటి ఒక మైక్రో ఆర్గానిజం ఒక సూక్ష్మజీవి ఈ బ్యాక్టీరియాస్ని అంతా కూడా చంపుతుంది అనేసి దాన్ని కనిపెట్టాడు ఓకే అది నార్మల్గా ఆ స్పీసీస్ ఏంటి అంటే పెన్సిలియం నొటేటం అనేటువంటి ఆర్గానిజం అండి ఇది ఈ పెన్సిలియం నొటేటం అనేటువంటి ఆర్గానిజం నుంచి ఈయన ఒక ఇంజెక్షన్ తయారు చేశాడు దాన్ని పెన్సిలిన్ అంటారు దాన్ని ఏమంటారండి పెన్సిలిన్ అంటారు ఓకే ద పెన్సిలిన్ దే కెన్ కిల్ ది బ్యాక్టీరియా పెన్సిలిన్ అనేది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనేసి పెన్సిలిన్ అన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఓకే ఇన్ 1929లో మనకి పెన్సిలిన్ ఇంజెక్షన్ని కనుగొని వరల్డ్ మొత్తం కూడా ఈయన డిస్ట్రిబ్యూట్ చేయడము జరిగిందండి ఇది మనకి స్టోరీ అండి ఓకేనా ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి మెడిసిన్స్ తయారు చేయడానికి కూడా అంటే ఇప్పుడు మనకి పెన్సిలిన్ అనేది ఒక ఫంగై అండి ఓకే పెన్సిలియం అనేది ఒక ఫంగై ఈ పెన్సిలియం నుంచి పెన్సిలిన్ అనేటువంటి ఒక మెడిసిన్ తయారు చేశారు ఓకేనా కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి మనకి సహాయం చేస్తూ ఉంటాయండి వాటిని యూజ్ చేసి మనము మెడిసిన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఐ హోప్ యు అండర్స్టాండ్ అబౌట్ దిస్ దీని గురించి మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్